ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఎయిమ్స్లో చేరారు ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లగా చికిత్స అందిస్తున్నారు చివరకు పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు రాజు శ్రీవాస్తవ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జన్మించారు తన హాస్యంతో రాజు శ్రీవాస్తవ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు హాస్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన రాజు శ్రీవాస్తవను గజోధర్ భయ్య పిలుచుకుంటారు ఆ పేరుతో తనదైన శైలిలో హాస్యాన్ని పండించాడు కాన్పూర్ లో ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై మూడున రాజు ఆయన ప్రముఖ కవి పంతొమ్మిది వందల ఎనభై రాజు శ్రీవాస్తవ ముంబైకి వెళ్ళాడు ఆయన జీవన పోరాటం ఇక్కడే ప్రారంభమైంది సినిమా రంగంలోకి ప్రవేశానికి ముందు తొలి రోజుల్లో జీవనోపాధి కోసం ఆటో రిక్షాను సైతం నడిపాడు ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్నగా పాత్రల్లో నటించారు అనిల్ కపూర్ తేజాబ్ దారా శ్రీవాస్తవ బాలీవుడ్ లోకి అడుగుపెట్టు ఆ తర్వాత సల్మాన్ న్ ఖాన్ చిత్రం మైనే ప్యార్ క్రియా చిత్రంలో ట్రక్ క్లీనర్ పాత్రను పోషించాడు షారూఖ్ ఖాన్తో కలిసి బాజీగర్స్ చిత్రంలో కాలేజీ విద్యార్థి పాత్రలో నటించాడు వా తేరీ క్యా కెహ్నాలో మేనే ప్యార్ కియా దివానీ హు వంటి సినిమాల్లో నటించిన తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించాడు